టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిన ద ఇన్నోసెన్స్ అనే మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండ్ ఐఎమ్డీబీలో సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్స్ కొన్ని అందుకున్న ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం ఓపెనింగ్ సీన్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో పోలాండ్ దేశంలోని ఒక చర్చ్ను చూపిస్తూ మొదలవుతుంది చర్చ్ నుండి తెరిసా అనే సిస్టర్ బయటకు వస్తుంది కంగారుగా తెల్లవారుజామునే ఎవరికంటా పడకుండా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అలా ఆమె అనాథ పిల్లలు ఉండే వీధికి వస్తుంది వారు ఈమె ఇచ్చే డబ్బును తీసుకొని మన హీరోయిన్ దగ్గరకు తీసుకెళ్తారు హీరోయిన్ ఫ్రాన్స్ మిలిటరీలో డాక్టర్ గా పనిచేస్తోంది ఫ్రాన్స్ దేశానికి చెందిన మన హీరోయిన్ యుద్ధ సమయం కావడంతో పోలాండ్ దేశానికి వచ్చి మిలిటరీలో సేవలు అందిస్తూ ఉంటుంది ఇక హీరోయిన్ ను కలిసిన తెరిసా మీరు వెంటనే నాతో చర్చ్ కు రావాలి సిస్టర్స్ కు ఒంట్లో బాగాలేదు సహాయం అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్తుంది అందుకు హీరోయిన్ యిన్ ఖచ్చితంగా వస్తాను కానీ మీరెందుకు మీ దేశం యొక్క రెడ్ క్రాస్ వాళ్ళని సహాయం అడగకూడదు వారైతే ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు కదా అని చెప్తుంది ఇది విన్న తెసా వాళ్ళు వద్దు మాకు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదు మీరే రావాలి అని చెప్తుంది హీరోయిన్ ఇప్పుడు డ్యూటీలో ఉన్న దానివల్ల సరే ఈవినింగ్ అయితే వస్తాను అని చెప్తుంది అలా సాయంత్రం చర్చ్కు వెళ్తుంది అక్కడ ఒక సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉందని అర్థం చేసుకుంటుంది హీరోయిన్ అసలు ఏమైంది అని సిస్టర్స్ని ప్రశ్నలు అడిగేకి ముందే సిస్టర్స్కు హెడ్గా ఉన్న ఈమె ఈమెను మద్దర్ అని పిలుస్తూ ఉంటారు అందరూ సో మదర్ ఏం చెప్తుందంటే ఈ అమ్మాయి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో వీరి ఇంటి ఈ అమ్మాయిను నెట్టేశారు ఇంటి నుండి మేమే చేరదీసాము నిజానికి ఈ అమ్మాయి మాలో ఒకటి కాదు అని చెప్తుంది సరే అని హీరోయిన్ కూడా కష్టపడి ఆ రాత్రంతా ఆ సిస్టర్ కు ప్రసవం చూస్తుంది కానీ ఈ ఒక్క సిస్టరే కాదు చాలా మంది చర్చ్ లోపల ప్రెగ్నెంట్ గా ఉంటారు ఈ విషయం హీరోయిన్ కు తెలిసిపోవడంతో ఇక నిజం దాచలేక మదర్ అసలు ఏం జరిగిందో చెప్పేస్తుంది యుద్ధ సమయం మాకు చాలా కఠిన కాలాన్ని తీసుకొచ్చింది ఈ దేశ దేశ సైనికులు శత్రు దేశ సైనికులు అని తేడా లేకుండా చర్చ్ లోకి చొరబడి ఇక్కడ ఉన్న అందరి సిస్టర్స్ ను రేప్ చేశారు అందువల్లే ఇక్కడ సిస్టర్స్ అందరూ ప్రెగ్నెంట్ అయ్యారు ఈ విషయం బయట తెలిస్తే మాకు అవమానం ఇక మమ్మల్ని ప్రపంచం సిస్టర్స్గా చూడరు మాకు వేరే లైఫ్ లేదు ఇదే మా లైఫ్ అని చెప్తూ బాధపడుతుంది అందువల్ల హీరోయిన్ కూడా ఈ విషయాన్ని బయట చెప్పకూడదు అని రిక్వెస్ట్ చేసుకుంటుంది హీరోయిన్ అందుకో మీరేం కంగారు పడకండి నేను ఎక్కడా నోరు విప్పని విషయం గురించి సాయంత్రం మళ్ళీ వచ్చి డెలివరీ చేసిన సిస్టర్కు మందులు ఇచ్చి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది అమ్మ అలా వెళ్ళంగానే మదర్ తెరిసాను పిలిచి బాగా తిడుతుంది అసలు ఎవరిని అడిగి డాక్టర్ని తీసుకొచ్చావు అని తెరిసా ఇప్పుడు కూడా ఇంతకు ముందు స్పందించకుండా ఉండాల్సిందా ఇంతకు ముందు సిస్టర్కు ఏమైందో మర్చిపోయారా డాక్టర్ లేక బిడ్డ చనిపోయింది అందుకు ఈ బిడ్డైనా బాగా పుట్టని అని నేను వెళ్ళాను అని చెప్తుంది మదర్కు దాంతో కోపం వచ్చి నేను చెప్పింది మాత్రమే ఇక్కడ చేయాలి అని తెరిసాను ఒక రూమ్ బంధిస్తుంది మరోవైపు రాత్రంతా డెలివరీ చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ డ్యూటీకి వెళ్తుంది తన సీనియర్ ఈ అమ్మాయిని చూసి రాత్రి నిద్రపోయినట్లు లేదని కనిపెట్టేస్తాడు హీరోయిన్ ఏం జరిగిందో చెప్పలేదు కాబట్టి ఇంట్లో బాగాలేదు అని అబద్ధం చెప్తుంది అతడు కూడా అయితే సరే వెళ్లి రెస్ట్ తీసుకొని లీవ్ ఇచ్చేస్తాడు హీరోయిన్ ఆ రాత్రి తిరిగి మందులు తీసుకుని చర్చ్కు వస్తుంది పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది అని అక్కడ ఉన్న సిస్టర్ అడుగుతుంది అందుకు మరియా అనే సిస్టర్ బిడ్డను దత్తకిచ్చేసాము అని చెప్తుంది అది నిజమనుకొని హీరోయిన్ కూడా ఆ బిడ్డ యొక్క తల్లికు మందులు మందులిస్తుంది ఇక మదర్ వేరే దారి లేక సిస్టర్స్ క్షేమం కోసం హీరోయిన్ తో డాక్టర్ మిగిలిన సిస్టర్స్ ను కూడా మీరే చూసుకోవాలి కానీ విషయం బయటకు వెళ్ళకూడదు మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాము అని అంటుంది హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది దీని తర్వాత ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరుతూ ఉంటుంది హీరోయిన్ కానీ దారి లో కొంతమంది సోల్జర్స్ ఈ అమ్మాయిను ఆపి అబ్యూస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వారి దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది అంతలో ఈ సోల్జర్స్ పై అధికారి ఇక్కడికి వచ్చేస్తాడు సోల్జర్స్ అంతా తిట్టి హీరోయిన్ ను నుండి పంపేస్తాడు హీరోయిన్ ఏడ్చుకుంటూ ఇంటికి బదులుగా తిరిగి చర్చ్ వచ్చేస్తుంది సిస్టర్స్ విషయం తెలుసుకొని ఈమెను ఓదారుస్తారు ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది దాంతో ఈ అమ్మాయి ఇక నెక్స్ట్ డే నిన్న హీరోయిన్ ను ఆపిన అదే సోల్జర్స్ ఈ చర్చ్ కు వస్తారు మదర్ వారిని ఆపడానికి ట్రై చేస్తారు మీ చర్చ్ లో శత్రురాజ్యాల వారిని దాస్తూ ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ అందింది పక్కకు తప్పుకోండి మేము ఈ ప్లేస్ అంతా సర్చ్ చేయాలి అని అంటారు హీరోయిన్ అప్పటికప్పుడే చాలా తెలివిగా సరే నేను డాక్టర్ను ఇక్కడున్న సిస్టర్స్ అందరికీ టైఫస్ అనే జబ్బు సోకింది నేనే వీరికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాను లోపలికి వెళ్తే మీకు కూడా వ్యాపిస్తుంది అని చెప్తుంది దాంతో సోల్జర్స్ తిరిగి వెళ్ళిపోతారు వారు సిస్టర్స్ను లైంగికంగా వేధించడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు కానీ జబ్బు గురించి తెలిసి చేసేదేమీ లేక భయపడి వెళ్ళిపోతారు హీరోయిన్ అందరినీ తన తెలివితో రక్షించేసరికి సిస్టర్స్ అందరూ ఈమెకు కృతజ్ఞతను తెలుపుతారు ఇక హీరోయిన్ ఇక్కడ బిజీగా ఉండి మిలిటరీలో విధులు సరిగ్గా నిర్వహించకపోవడంతో ఇష్టానికి లీవులు తీసుకుంటూ ఉన్నావు మిలిటరీ అనుకుంటూ ఉన్నావా నీ ఇల్లు అనుకుంటూ ఉన్నావా అని హీరోయిన్ దాంతో ఉంటుంది ఈ అమ్మాయి సీనియర్ కు మాత్రం ఏదో అర్థమవుతుంది ఏదో హీరోయిన్ దాస్తోంది అని సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ రహస్యం కాబట్టి హీరోయిన్ కూడా ఇతడికి చెప్పలేదు ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ మళ్ళీ చర్చి కు వెళ్తుంది ఒక సిస్టర్ గడువుకు ముందే బిడ్డను కంటుంది హీరోయిన్ ప్రసవం చూసి ఆ పుట్టిన బిడ్డను కాసేపు ముద్దలాడుతుంది ఆమె ఆ టైం బిడ్డను కంటుంది అని ఎవరు అనుకొని ఉండరు సో మదర్కు ఈ విషయం తెలియదు మామూలుగా అయితే బిడ్డ పుట్టిన మరుక్షణం మదర్కు విషయం అందుతుంది ఆమె బిడ్డను దత్తకిచ్చేస్తుంది ఇమీడియట్ గా కానీ ఇక్కడ బిడ్డ టైం కన్నా కాస్త ముందు పుట్టడం వల్ల దగ్గరుండి చూసుకోవాలి అంటూ కేర్ ఇవ్వాలి అంటూ మరి అనే సిస్టర్ తో ఈ బిడ్డ విషయం ఇప్పుడే మదర్కు చెప్పకు నేను చెప్పినప్పుడు చెప్పు అని అంటుంది హీరోయిన్ అలా ఈ బిడ్డను సీక్రెట్ గా చూసుకునే బాధ్యత అదే చర్చ్ లో ఉన్న జోఫియా అనే నన్ను హీరోయిన్ అప్పచెప్తుంది ఆ అమ్మాయి కూడా బిడ్డను చాలా జాగ్రత్తగా తన సొంత బిడ్డేమో అన్నట్లుగా చూసుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో డ్యూటీ కు వెళ్ళిన హీరోయిన్ కు తెలిసేది ఏంటంటే త్వరలోనే వారిని తిరిగి సొంత దేశాలకు పంపించేస్తూ ఉన్నారు అని తన వెళ్ళిపోతే సిస్టర్స్ పరిస్థితి ఏంటి అని దిగులు పడుతూ ఉంటుంది అమ్మాయి మరోవైపు కొన్ని రోజులకు చర్చ్ లో సీన్ ను చూపిస్తారు దాదాపు ఏడెనిమిది సిస్టర్స్ కు ఒకేసారి నొప్పులు మొదలైపోతుంది ఈ విషయం గురించి తెలియడంతో హీరోయిన్ తన సీనియర్ కు ఆ అబ్బాయిను ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమిస్తూ ఉండడం వల్ల నమ్మి చర్చ్ గురించి అంతా చెప్పేస్తుంది ఇప్పుడు ప్రసవానికి హెల్ప్ చేయమని అతడిని అడుగుతుంది అతడు కూడా సరే అని ఏంతో వస్తాడు మదర్ ఇంకో డాక్టర్ వచ్చేది చూసి చాలా కోపడుతుంది విషయం బయట తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది కానీ హీరోయిన్ ఆమెకు నచ్చజెప్పి ఇతడు ఎవరికి చెప్పడు నన్ను నమ్మండి అని ఒప్పిస్తుంది ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడంతా డెలివరీస్ చేస్తారు ఆ తర్వాత సీక్రెట్ గా పెట్టిన ఆ బిడ్డను చూడడానికి వెళ్తుంది హీరోయిన్ తను ఆ బిడ్డతో ఉండేది మదర్ చూసేస్తుంది దాంతో తన సొంత చర్చ్లో తనకే అబద్ధం చెప్పారా అంటూ కోప్పడుతుంది నిర్దాక్షిణంగా బిడ్డను లాక్కొని వెళ్ళి దత్తకు ఇచ్చేస్తాను అని బయలుదేరుతూ ఉంటుంది ఇదే టైంలో ఇంకో విషయం కూడా తెలుస్తుంది అసలు మదర్ పుట్టిన పిల్లలను దత్తకు ఇవ్వడానికి తీసుకెళ్లదు మంచులో రోడ్డు పక్కన వదిలి వచ్చేస్తూ ఉంటుంది దేవుడే చూసుకుంటాడు అనే భావనలో ఈ పని చేస్తూ ఉంటుంది ఆమె చేసింది తప్పు అని తెలుసు కాబట్టి తిరిగి వచ్చి ప్రేయర్స్ అంతా చేసుకుంటూ ఉంటుంది నేను ఇంకా ఎన్నో బిడ్డలను ఇలా విడిచిపెట్టాలి నాకు ఆ శక్తిని ఇవ్వండి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇదే టైంలో తను పెంచుతూ ఉన్న బిడ్డ కనిపించకపోవడంతో మదర్ ఆ బిడ్డను తీసుకెళ్లిపోయింది అని తెలుసుకున్న జోఫియా సూసైడ్ చేసుకుని చనిపోతుంది ఆ బాధకు ఈ సీన్ ను చూసిన అందరూ భయపడిపోతారు బాధపడుతూ ఉంటారు హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది సీనియర్ ఈ అమ్మాయిని ఓదార్చి మరి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక జోఫియా చనిపోయింది అనే విషయాన్ని జోఫియా వాళ్ళ ఇంట్లో చెప్పడానికి మరియా అనే నాన్ బయలుదేరి వెళ్తుంది కానీ తెలిసేది ఏంటంటే జోఫియా వాళ్ళ ఇంట్లో జోఫియాకు బిడ్డ పుట్టిన విషయమే మదర్ వీరికి చెప్పలేదు యాక్చువల్ గా ఇంతకు ముందే జోఫియాకు బిడ్డ పుట్టి ఉంటుంది ఆ బిడ్డను జోఫియా వాళ్ళ ఇంట్లో ఇచ్చేసాను వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు అని మదర్ అందరికి చెప్పి ఉంటుంది కానీ అసలు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియదు అని తెలిసేసరికి మదర్ అందరినీ మోసం చేస్తోందని మరియాకు అర్థం అవుతుంది ఇక తిరిగి వచ్చి మదర్ తో గొడవ పడుతుంది ఇదే విషయంపై అసలు నిజమేంటో చెప్పమని అడుగుతుంది మదర్ ఎందుకు నన్ను ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్లే అని మరియాను సైలెంట్ చేస్తుంది మరోవైపు హీరోయిన్ ఇంకో రెండు రోజుల్లో ఫ్రాన్స్ కు తిరిగి వెళ్ళిపోవాలి అని ఆర్డర్స్ రావడంతో అంతా శ్రద్ధుకుంటూ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఇటువైపు బిడ్డలు సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో మరియా ఇంకో ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు పిల్లలను హీరోయిన్ ఉన్న క్యాంప్ దగ్గరకు తీసుకొస్తారు ఎలా అయినా వీళ్ళను రక్షించు హీరోయిన్ ను అడుగుతారు వాళ్ళలోనే ఒక సిస్టర్ నా బిడ్డను నేనే పెంచుకుంటాను నేను ఈ చర్చ్ నే వదిలేస్తాను అని అంటుంది ఇదే టైం లో హీరోయిన్ కు హెల్ప్ చేసేందుకు ఒక చిన్న పిల్లవాడు వస్తాడు ఈ పిల్లవాడు ఓ అనాథ యుద్ధ సమయంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారి ఉంటారు మూవీ స్టార్ట్ లో కూడా ఒక రోడ్ పై పిల్లలు ఉండేది మనం చూసాం సో ఈ పిల్లలు తిండి కోసం మిలిటరీ వాళ్లకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటారు సో ఇప్పుడు కూడా హీరోయిన్ కు ఆ అబ్బాయి అలానే పరిచయం ఆ పిల్లవాడు రాగానే హీరోయిన్ కు ఆలోచన వస్తుంది వెంటనే రోడ్ లో ఉన్న అనాథ పిల్లలను తీసుకుని చర్చ్ కు బయలుదేరుతుంది చర్చ్ కు వెళ్లి మదర్ తో మీరు ఒక అనాథ ఆశ్రమం స్టార్ట్ చేయండి రోడ్ పై ఎలానో చాలా మంది పిల్లలు ఉన్నారు వారితో పాటు సిస్టర్స్ కు పుట్టే పిల్లలను కూడా అదే ఆశ్రమంలో పెంచండి అప్పుడు ఎవరికి డౌట్ రాదు పిల్లలు ఎక్కడ నుండి వస్తూ ఉన్నారని అలానే సిస్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు తమ పిల్లలు తమ కన్ను ఎదుటే ఉన్నారని నెమ్మదిగా ఉంటారు అలానే రోడ్ పై ఉన్న పిల్లలకు కూడా ఒక ఇల్లు దొరుకుతుంది అని చెప్తుంది అందరి సిస్టర్స్ ఈ ఐడియా నచ్చడంతో హీరోయిన్ గా సపోర్ట్ చేస్తారు మదర్ కు కూడా తను ఇంతవరకు తప్పు చేసింది పిల్లల విషయంలో అని తెలుసు కాబట్టి హీరోయిన్ చెప్పేదానికి ఓకే చెప్తుంది అలా హీరోయిన్ సమస్యను పరిష్కరించి తిరిగి సొంత దేశానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇటువైపు నన్స్ హ్యాపీగా అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉన్నట్లు చూపిస్తూ మూవీను ఎండ్ చేస్తారు కానీ మూవీలో చూపించినట్లు జరిగి ఉంటే బాగుండేది నిజానికి ఇలా జరగలేదు సుమారు ఎనిమిది వందల పసి పిల్లలను పుట్టంగానే చేశారు ఈ నిజం రీసెంట్గానే వెలికొచ్చింది ఇది మూవీస్ స్టోరీ ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి